అవిశ్వాస యుద్ధానికి పార్లమెంట్ వేదికగా మారనుంది. మోడీ ప్రభుత్వం నేడు అవిశ్వాస పరీక్షను ఎదుర్కొనుంది. అటు విపక్షాలు, ఇటు అధికార పక్షం అవిశ్వాసంపై తమ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఉదయం 11 గంటల నుంచి అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనుండగా సాయంత్రం దీనిపై ఓటింగ్ నిర్వహించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయసారథి అందిస్తారు ఢిల్లీ నుంచి లైవ్ లో. విజయసారథి, అవిశ్వాస తీర్మానంపై చర్చ నేపథ్యంలో ఈ రోజు లోక్సభలో టీడీపీ వ్యూహం ఏ విధంగా ఉండబోతోంది? గుడ్ మార్నింగ్ లక్ష్మీ దుర్గా. మొత్తం మీద అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి అవిశ్వాస తీర్మానంపై చర్చ 11 గంటలకు ప్రారంభం కానుంది ఈ రోజు. ముఖ్యంగా ఏపీకి సంబంధించి జరిగిన అన్యాయం ఏదైతే ఉందో దానిపైన ఈ అవిశ్వాస తీర్మానం మేము పెడుతున్నామని అటు టీడీపీ ముందుకు వచ్చింది. అదేవిధంగా కూడా కాంగ్రెస్ కూడా నోటీస్ ఇచ్చింది. అయితే వాటిని ఊహించని రీతిలో ఆమోదించిన కేంద్రం దానిపై చర్చకు మేము సిద్ధమని చెప్పింది. అయితే ఒకటి ఇందులో చాలా క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే, అవిశ్వాసం వల్ల ఇప్పుడు దానిపై ఓటింగ్ జరిగినా కూడా కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన నష్టం అయితే ఏమీ లేదు. ఊహించని పరిస్థితులు ఏమైనా ఎదురైతే తప్ప బలాబలాల పరంగా చూసుకుంటే మాత్రం బీజేపీకి ప్రస్తుతానికి వచ్చిన నష్టం అయితే ఏమీ కనిపించడం లేదు. ఎందుకంటే ఆల్రెడీ 11 స్థానాలు ఖాళీగా ఉన్నాయి లోక్సభలో. దాంతో మొత్తం 533 ప్రజెంట్ సభ్యుల సంఖ్య. దాంట్లో మెజారిటీ ప్రకారం చూసుకున్నా లేకుంటే మ్యాజిక్ ఫిగర్ ప్రకారం చూసుకున్నా 268 మంది సభ్యుల లెక్క అయితే ఉండాల్సి ఉంది. కానీ ఆల్రెడీ బీజేపీకే తనకి స్వయంగానే అంటే వేరే పార్టీ మద్దతు లేకుండానే 273 సభ్యుల బలం ఉన్న పరిస్థితుల్లో వాళ్ళకి అవిశ్వాసంపై ఓటింగ్ జరిగినా ఒకవేళ వాళ్ళ పార్టీ నేతలందరూ ఎంపీలందరూ ఓటేస్తేనే గట్టెక్కిపోతుంది అవిశ్వాసం నుంచి. కాబట్టి కేంద్రం అయితే చాలా ధీమాగా ఉంది. అది కాకుండా మళ్ళీ వాళ్ళ కూటమి కూడా ఉంది. అందులో అన్ని పార్టీలు కూడా మళ్ళీ ఓటేస్తే వాళ్ళు 300 దాటిపోయే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో అవిశ్వాసం వల్ల కేంద్రానికి వచ్చిన నష్టమైతే ఏమీ లేదనేది బీజేపీ చాలా బలంగా నమ్ముతుంది. కాబట్టి వాళ్ళు చాలా ధీమగా కనబడుతున్నారు. ఇక విపక్షాలకు వస్తే మాత్రం ఇంకొన్ని పార్టీలు ఈ అవిశ్వాసానికి మద్దతు ఇవ్వమని కూడా చెప్పాయి. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఎంతో ఆశలు పెట్టుకున్న అన్నా డిఎంకే వాళ్ళకి హ్యాండ్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మాకు సంబంధించినంత వరకు మా స్టేట్కి సంబంధించిన కావేరీ సమస్య వచ్చినప్పుడు ఎవరు మాకు మద్దతు ఇవ్వలేదు. ఏ రాష్ట్రం కూడా మా పక్కన నిలబడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో వేరే రాష్ట్ర సమస్యకు మేము ఎందుకు నిలబడాలంటూ సీఎంఏ డైరెక్టర్ పళనిస్వామి ప్రకటించిన నేపథ్యంలో అన్నాడీఎంకే కంప్లీట్గా దూరంగా ఉంది. అదేవిధంగా ఒరిస్సా నుంచి బీజేడీ కూడా ఎటు ఉంటుందో తెలియట్లేదు. వాళ్ళు క్లారిటీ ఇంకా చెప్పట్లేదు. బహుశా మేము గవర్నమెంట్కి ఎగ్నెస్ట్గా ఉంటామని అంటున్నారు. తర్వాత మరోసారి అవిశ్వాసానికి మద్దతు ఇస్తామంటున్నారు. మళ్ళీ గవర్నమెంట్కి మద్దతు ఇస్తామంటున్నారు. ఇలా రకరకాలుగా స్టాండ్స్లో ఉన్నారు. కాబట్టి మరి కాసేపట్లో వాళ్ళకి క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అయితే వాళ్ళు మొత్తం ఎంపీలందరూ అటెండ్ అవ్వాలని విప్ మాత్రం వారు జారీ చేశారు. ఇక పదే పదే చంద్రబాబు మద్దతు కోసం ప్రయత్నిస్తున్నటువంటి శివసేన కూడా గవర్నమెంట్ తరపే నిలబడతామని వాళ్ళు చెప్పారు. మేము గవర్నమెంట్కి పడేసే ఆలోచనలు అయితే మేము లేము. వాళ్ళు చేసే తప్పులు మాత్రం ఎండగడతాం. కాబట్టి మేము వాళ్ళకి ఎగ్నెస్ట్గా మద్దతు అయితే ఇవ్వమని శివసేన చెప్పింది. అయినప్పటికీ కూడా ఈరోజు 10 గంటలకి ఢిల్లీలో వాళ్ళు భేటీ కానున్నారు ఎంపీలందరూ కూడా. ఫైనల్ స్టాండ్ మేము అప్పుడు తీసుకుంటామని కూడా శివసేన చాలా క్లియర్గా చెప్పేసింది. అదేవిధంగా చివరి క్షణంలో టీఆర్ఎస్ మొదటి నుంచి కూడా ఏపీగా స్పెషల్ స్టేటస్ రావాల్సిందంటూ చెప్తూ వచ్చింది. కానీ నిన్న సడన్గా స్టాండ్ మార్చినట్టుగా కనబడుతుంది. ఒకవేళ ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇస్తే కనుక మిగతా రాష్ట్రాలు కూడా అడిగితే అందులో మేము కూడా ఉన్నాము. కాబట్టి ఇప్పుడు అది అంతవరకు కరెక్ట్ అనేది మాకు అర్థం కావట్లేదు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. సో టీఆర్ఎస్ కూడా అవిశ్వాసన మద్దతు ఇస్తుందా లేదా అని ఒక డౌట్ ఉంది. బహుశా మ్యాక్సిమం వాళ్ళు న్యూట్రల్గా ఉండే ఛాన్స్ ఎక్కువగా కనబడుతుంది. అవసరమైతే వాళ్ళు గవర్నమెంట్గా మద్దతు ఇచ్చే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉందని నిపుణులు చెప్తున్నారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు ప్రధానంగా ఆశలు పెట్టుకున్న కొన్ని పార్టీలు ఆయనకి హ్యాండ్ ఇచ్చాయని చెప్పాలి. ముఖ్యంగా అటు శివసేన కానీ ఇటు అన్నాడీఎంకే కానీ టీఆర్ఎస్ కానీ గవర్నమెంట్కి ఎగనిస్ట్గా వెళ్ళే అవకాశం అయితే పెద్దగా కనిపించిన ప్రస్తుత పరిస్థితుల్లో అవిశ్వాసంపై చర్చ జరిగితే మాత్రం చర్చ ఏంటనేది ప్రజలందరూ తెలుసుకుంటారు. కానీ ఓటింగ్ మాత్రం జరిగితే ప్రభుత్వానికి వచ్చిన నష్టం అయితే ఏమీ కనిపించలేదు. ఇది ప్రధానంగా బలాబలాలకు సంబంధించినటువంటి వివరణ. ఇక టీడీపీ మాత్రం ఒకటి విషయం క్లియర్గా చెప్తుంది, అవిశ్వాసం వల్ల ప్రభుత్వాన్ని పడేసే ఉద్దేశం అయితే మాకు ఏమీ లేదు. కానీ మాకు ప్రధానమైన అంశం ఏంటంటే స్పెషల్ స్టేటస్ అవసరం ఏంటి, రాష్ట్రానికి కేంద్రం ఇచ్చానని చెప్తున్న నిధులు కానీ అదేవిధంగా ఇతర రాయితీలు కానీ ఇవేవి మాకు సరిపడ స్థాయిలో రాలేదు. విభజన హామీలు ఇచ్చినట్టు అప్పట్లో ప్రధాని మన్మోహన్ సింగ్ అప్పట్లో ఇచ్చినటువంటి 6 హామీలు ఉన్నాయి. ఆ 6 హామీల్లో మాకు ఏది నెరవేరలేదు. అదేవిధంగా ప్రస్తుత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ ఎన్నికల పర్యటన సందర్భంగా మాకు ప్రత్యేకంగా కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ఏపీకి మేము నిర్మించబోయే రాజధానిని చూసి ఢిల్లీ నగరం కూడా చాలా చిన్నబోతుంది అనే స్థాయిలో మేము ఒక రాజధాని నగరాన్ని కట్టిస్తామని మాటిచ్చారు. కానీ దానిపై ఎలాంటి
తర్వాత దానికి తగ్గట్టుగా నిధులైతే మంజూరు చేయలేదనేది మేము సభలో అందరికీ స్పష్టం చేయనున్నాము. అదేవిధంగా స్పెషల్ ప్యాకేజీ ఇస్తాము, దానికి సంబంధించిన నిధులన్నీ కూడా మేమే చూసుకుంటామన్నారు. అది ఇంతవరకు రాలేదు. పోలవరాన్ని పూర్తిగా మేమే కట్టించిస్తామన్నారు, దానికి నిధులు సరిగ్గా ఇవ్వడం లేదు. ఇలా అనేక అంశాల్లో మాకు విభజన హామీలు సంబంధించినటువంటి అమలు అయితే ఏమి జరగడం లేదు. దాంట్లో ఒక బుక్లెట్ని కూడా వాళ్ళు రిలీజ్ చేసి అన్ని పార్టీలకి అన్ని లాంగ్వేజ్ల్లోనూ కూడా ప్రింట్ చేసి మొత్తం అందరూ ఎంపీలకి పంపించడం జరిగింది. ప్రధానంగా ఏపీ స్పెషల్ చార్టర్ సంబంధించి బ్రోకెన్ ప్రామిసెస్ సాగా అంటూ ఒక బుక్లెట్ని వాళ్ళు విడుదల చేయడం జరిగింది. ప్రధానంగా మొత్తం అన్ని రాష్ట్రాలు కూడా అప్పట్లో ఏపీకి మద్దతు ఏవైతే పలికాయో స్పెషల్ చార్టర్ సంబంధించి పార్టీల ఎంపీలు ఇప్పుడు అధికారంలో ఉన్న అక్కడ ప్రభుత్వాలన్నీ కూడా ఇప్పుడు దీనిపై ఖచ్చితంగా చర్చ చేస్తాయి. కాబట్టి ఏపీకి ఎలాంటి అన్యాయం జరిగింది అనేది దేశవ్యాప్తంగా అందరూ తెలుసుకుంటారు. మా తప్పేం లేదనేది అందరికీ అర్థమవుతుంది అనేది ప్రధానంగా టీడీపీ ఆలోచన. అయితే బీజేపీ కూడా ఇదే ఒక అవకాశంగా తీసుకున్నది. ముఖ్యంగా మేము ఎన్నో నిధులు ఇచ్చామో వాళ్ళకి సంబంధించిన లెక్కలు మాకు టీడీపీ చూపించడం లేదు, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. దానికి సంబంధించి మరోసారి పార్లమెంట్లో ఆ లెక్కలన్నింటినీ మేము అడిగి తెలుసుకుంటాము. దీనివల్ల మా నుంచి తప్పేం లేదు, సాంకేతికంగా వాళ్ళ లెక్కలు చూపించకపోవడం వల్లనే మేము పూర్తిస్థాయిలో నిధులు ఇవ్వలేకపోయామనే ఒక అభిప్రాయాన్ని ప్రజలకు కలిగించడానికి బీజేపీ కూడా ఈ చర్చను వాడుకున్నది. ప్రధానంగా 3 గంటల పై సమయం బీజేపీ నుంచి కీలక నేతలు మాట్లాడనున్నారు. అందులో 5 గ్రూప్ సభ్యులు మాట్లాడనున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా అందులో ప్రధాని మోడీ, అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ ఇద్దరు మాట్లాడనున్నారు. మిగిలిన 3 ఎవరన్నది మరి కాసేపట్లో ఫైనల్ కానుంది. మొత్తం 5 మాట్లాడనున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి. మరోవైపు టీడీపీకి కేవలం 13 నిమిషాలే టైం సమయం కేటాయించారు, ముఖ్యంగా వాళ్ళకున్న సభ్యుల సంఖ్యను అనుసరించి. ఆ 13 మంది సభ్యుల్లోనూ కూడా ఆ 13 నిమిషాల్లోనూ కూడా ప్రధానంగా గల్లా జయదేవ్ చర్చను ప్రారంభిస్తారని చెప్పారు. అయితే ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన కేశినేని నానికి మాత్రం మాట్లాడే అవకాశం లేకపోవడంతో ఆయన కాస్త కినుక వహించారు. మరోవైపు జేసీ దివాకర్ రెడ్డి ఎపిసోడ్ కూడా నిన్న అంతా ఒక ఉత్సుకత రేపింది. ఆయన పార్లమెంటుకి వెళ్ళరు, రాజీనామా చేస్తారంటే ఇలాంటి అనేక ఊహాగానాలు వచ్చాయి. అయితే చంద్రబాబు ఆయనతో ముందు పార్లమెంట్కి వెళ్ళండి, పార్టీకి చెడ్డ పేరు వస్తుందని చెప్పడంతో తర్వాత వచ్చిన తర్వాత మాట్లాడదాం అనడంతో ఆయన మెత్తబడి ఆయన కూడా పార్లమెంట్కి బయలుదేరినటువంటి పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో విపక్షాలన్నీ కూడా ఒకవైపు కాస్త ఓటింగ్ పరంగా వెళితే కనుక వాళ్ళకి పరాభవం పెద్దగా పరాభవమే ఉండే ఛాన్స్ ఎక్కువగా కనబడుతుంది. బీజేపీ మాత్రం చాలా ధీమగా ఉంది. కానీ ప్రధానంగా ఇక్కడ జరగబోయేది ఆ చర్చ. ఆ చర్చలో కేంద్రం చెప్తున్నట్టు వాళ్ళు ఇచ్చిన నిధులన్నీ కూడా వీళ్ళు అంటే రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేసిందా, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నట్టుగా కేంద్రం తగ్గ స్థాయిలో నిధులు ఇవ్వలేదా, ఈ అంశం మీద చాలా ముఖ్యమైనటువంటి చర్చ జరగబోతుంది. దీనిపై సర్వత్రా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఏపీ నుంచే మరొక 2 పార్టీల పరిస్థితి దయనీయంగా ఉంది. ఒకటి, అప్పట్లో రాష్ట్ర విభజనను పూర్తి స్థాయిలో చేసిన కాంగ్రెస్ పార్టీ ఒక్కరు కూడా ఏపీ నుంచి అక్కడ కంట్రిబ్యూషన్ లేని ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేయాలని ఆ పార్టీ భావిస్తుంది. 10 గంటల నుంచి ఆ నిరసనలు ప్రారంభం కానున్నాయి. మరోవైపున వైసీపీ రాజీనామాలు చేశారు లోక్సభ ఎంపీలతో, వాళ్ళతో అక్కడ పార్కునే అవకాశం కూడా లేని దాంతో అక్కడ ఎలాంటి ఎంత కీలకమైనటువంటి చర్చ జరుగుతున్న సమయంలో ఆ పార్టీ ప్రజెంటేషన్ అనేది అక్కడ లేకపోవడం అనేది ఆ పార్టీని కాస్త మోరల్గా ఇబ్బందికి గురి చేస్తుంది. సో ఈ 2 పార్టీల పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా మారిందని చెప్పాలి. ఏదైనా మాత్రం దీన్ని కూడా టీడీపీ ఒక అడ్వాంటేజ్గా మార్చుకునే అవకాశం చాలా ఎక్కువ కనబడుతుంది. సో ఓవరాల్గా అయితే కనుక ఈ ఓటింగ్ కేంద్ర ప్రభుత్వాన్ని పడేయడం గురించో లేకపోతే పూర్తి స్థాయిలో ఒక రాజకీయమైన పెనుమార్పులు సంభవిస్తాయనో మనం ఊహించలేము. కానీ ఏపీకి జరుగుతున్న అన్యాయం మీద మాత్రం ఒక కీలకమైన చర్చ అయితే జరగబోతుంది. లక్ష్మీదుర్గ, రైట్, థ్యాంక్ యూ సో మచ్ విజయసారథి.